转分。打败。莫叔，莫叔，ये ला उंडे वड़ी भी ये ला ही पया पिल्ला ने गुंडल में देश कुने गम्मी वाले ने गाली पटोला ये ला यंत कलं तेरे तो ना आसे हो अंदर की चिपेदी का तो सिग्नल पड़ी थी लो बाइल दे ब्रदर वो ने चिंपाटेंट फ्रेंड्स होते ना रो मन चिंपोटेड बाटल का वाले एकड़ दरुतुं तो चिपता वा एकड़ दाव के इंदु कु मन प्यून उन्नर के दा आतन इंपोर्टेड गुड्स तेजी अमुतो उन्टेड ओहो नेनो बाटल तेम्मन चेप्पानु आदि इस्ते नु दीसुको अलागे अदिगो माटल्लोने वच्चेस्तुन्नाडु गा नी कोसम एंतो कष्टपडि तेच्चानु बाबू बाटल 100 रूपायलु इस्ता वाले आ डब्बुल दे उंदिले बाटल तेच्चावुगा ओरे पेग्गो आ उत्तरानंडे अलागे मिलगरारा आयतिगरा वाळ्ळ एदो ओटि नी दग्गर कोट्टेयबोतु ना मनसु एंत उंडदरा అలాగే ఆ ఎంఎస్ఆర్ బిలుతున్నాడు ఇప్పుడే వస్తున్నాడు అయ్యా గురుగారు పెన్నేనా మార్చండి లేదు ఉద్యోగం మానండి లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందండి నిజమేరా ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను రా ఏదైనా ఇంపోర్టెడ్ పెన్ ఉంటే ఒకటి ఇవ్వరా ఉందండి ఇదండి మేడ్ ఇన్ లడక్ అదేంట్రా గుర్రం లెక్కలాగా అంతలా ఉంది సరిగ్గా రాస్తంటావా మీరేం రాయకలేదండి దాని అంతా రాసి పరుస్తుంది మన ఆఫీస్ లో మేడం కొట్టించను ఇంక ఇది అక్కడే మిగిలింది అదొక్కటి నా మొహాన్ని కొట్టరా చూడండి ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు ఇస్తానరా రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను నీకు ఉద్యోగం ఇప్పించారనే విశ్వాసం లేకుండా మాట్లాడతావు ఏంట్రా అబ్బా డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతు కట్టేస్తానులే సరే తీసుకోండి బాబాయ్ గారు అలా ఓపెన్ ఒకసారి ఇస్తారా వాడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను బాబాయ్ నీ చేతులు ఒకసారి చూపించమ్మా నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి నీ లేత చేతుల్లో ఈ ముద్ర కన్న పట్టదు కానీ ఇంకెక్కడ ట్రై చేసుకో వెళ్ళావు బాబాయ్ మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కొరడు కదమ్మా అవును డాడీ మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరేన నమ్మకం నాకుంది అమ్మనీ కమ్మనీ దెబ్బ ఎంత అవును బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఈ ఆఫీస్ కి కొత్తగా వచ్చారా నేను రా సూపర్ స్టార్ ని ఆ సూపర్ స్టార్ గారా నెత్తి విగ్గోడ పెట్టారే ఇది అరే తగ్గో ఏంట్రా ఇది ఇంపార్టెంట్ పెన్న మేడల్ నడక్క అరవడు గేన కదా నవాస్ పాల్ చేస్తావరా నన్ను ఏమన్యాయం చేశానరా నీకు కక్కుడు పెన్నేస్తావరా నాకు ఒరేయ్ ఒక్కసారి దొరకరా ఒక్కసారి దొరకరా చంపేస్తా పెన్ను నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది లోపలికి వచ్చి పర్మిషన్ అడగడానికి వాట్ డు యు వాంట్ మీతో పని ఉండి వచ్చాను ఏమిటి మూడు రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు ఏదైనా జబ్బేమో వెళ్ళి డాక్టర్ని కలు ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ని కాదు బాయ్ ఫ్రెండ్ ని అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు చూసారా మరీ అంత పచ్చిగానా నేను చూడలేకపోయాను బాబు మీరు చూసారా టీవీ చూసే అలవాటు నాకు లేదు పిలిచినప్పుడు రా మూడు రోజుల నుంచి సంతకాలు పెట్టాలి మై గాడ్ ఇది దేనికి సంబంధించిన ఫైలు ఫైల్ తెరిచిన అర్థం కాలేదా అర్థం కానిది ఫైల్ కాదు నీ మాటలు చేతలు ఆడది అన్ని విప్పి చెప్పదు ఏ చాటి మీద పుట్టవచ్చా బాగుంది కదా ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకుని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా అందులో ఒక్క ఒక్క అమ్మాయి నేను కట్టుకునుంటే ఈరోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు దానికి కారణం అడ్డదారులు అందలో ఎక్కడం అంటే నాకు నచ్చదు కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ గెట్ అవుట్ ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు స్టెఫ్ లేదన్న ప్రాబ్లమా లేదు మేడం
ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. మీతో కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్దాం. వస్తారా? తప్పకుండా మేడం, ప్లీజ్ కమ్. ఇదే మా గెస్ట్, ప్లీజ్ కమ్. ఇంతవరకు వచ్చే పోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం, ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్. అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్. నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం. కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా. అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం. నేర్చుకోండి, మా దగ్గర 4 కార్లున్నాయి. డాడీ నేను చెరొకటి వాడుకుంటే ఇంకా 2 కార్లు ఖాళీగా ఉంటాయి, అందులో మీరు ఒకటి వాడుకోండి. ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం? అంత అవసరం మీకే వచ్చిందండి, మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్పుతాను. అది కమ్ ఆన్. నిర్లక్ష్యం కాదు ఊహ, నిరీక్షణ. నాకు కావాల్సిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలనే ఉద్దేశం ఏమిటంది, అందుకే రోడ్డు మీదకి వచ్చి ఉంటాడు. ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లాడి విషయంలో ఎంత ఆదమర్పు ఉండకూడదు బోసో, జాగ్రత్త. అలాగే ఊహ, వస్తాను. మోహన్, ఏమైంది బాబు? బాబుకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు గాని ఎందుకు ఇలా భయపడుతున్నావు? నాకు నేను రక్తం చూస్తే భరించలేను. అంత రక్తపాతం ఏం జరగలేదు గాని కార్పోనీ.